బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. పరమేశ్వర అర్పణం. గురువు గారు, బుధవారం రోజు హనుమాన్ జయంతి అయితే ఉంది. సో అతి బలవంతుడు హనుమంతుడు, ఏ కష్టాలున్నా ఆయనకు చెప్పుకుంటే తీరిపోతాయి, ఎంత పెద్ద కష్టాన్నైనా కూడా తన తోకతో ఇట్లా అంటే కథం వెళ్ళిపోతాయి అని అంటుంటారు. సో అలాంటి హనుమంత్ జయంతి రోజు ప్రతి ఒక్కరు ఏం చేయాలి, దంపతులు ఏం చేయాలి, చదువుకునే స్టూడెంట్స్ ఏం చేయాలి, సో ఇలా రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తే వాళ్ళందరికీ ధైర్యం, సమస్యలు, మానసిక ఒత్తిడి, అదృష్టం ఇవన్నీ ఎలా కలిసి వస్తాయి చెప్పండి. తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. హనుమ జయంతి. హనుమాను యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఆయన ఒక్క నామాన్ని తలుచుకుంటేనే చాలు, దుఃఖం అనేటువంటిది ఆ దరిదాపుల్లోకి కూడా రాదు. అంతటి గొప్ప నామం. ఒక హనుమ జయంతి అనే కదండి, ప్రతి మంగళవారము ప్రతి శనివారము దంపతులు కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా చెప్పాలంటే నెగటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళైనా కావచ్చు, చక్కగా సుందరాకాండ వినటం లేదా హనుమాన్ చాలీస. హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి వారు. ఆయన ఎవరు అంటే సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క 11వ అవతారం ఆంజనేయ స్వామి వారు. ఓకే. ఆంజనేయ స్వామి వారు ఈశ్వరుడి యొక్క 11వ అవతారం. అలాగే ప్రత్యేకంగా హనుమ జయంతి రోజునాడైతే మనం ఏమి చేయాలి అంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా సుందరకాండ పారాయణ. అంతసేపు కూర్చుని చేయడానికి అవకాశం లేదు. 108 సార్లు హనుమాన్ చాలీస తీసి ఆయనకి పానకం, వడపప్పు, బెల్లం ముక్క, కొబ్బరి ఇవి నివేదన పెట్టుకోవటం. లేదా దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఈశ్వరుడు అంశే కదా వీళ్ళందరూ కూడా. ఈశ్వరుడు 11 అవతారాలు. 11 అవతారాల్లో మృత్యుంజయ స్వామివారు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, ఆంజనేయ స్వామివారు, వీళ్ళందరూ ఒక్కొక్క అవతారము. ఆ రోజునాడు ఆ అవతార త్రయం ఆంజనేయ స్వామివారికి, దక్షిణామూర్తికి, మృత్యుంజయ స్వామివారికి, ఈ ముగ్గురికి కూడా కాలత్రయర్చన, మూడు కాలాలు ఎందు కూడా త్రికాలార్చన అని అంటారు. మూడు కాలాలు ఎందు కూడా ఈ ముగ్గురికి ప్రత్యేక విధానంలో అర్చన చేసినట్లయితే అమోఘమైనటువంటి మేధస్సు, జ్ఞానం వృద్ధి చెందుతుంది. అకాల మృత్యువు అనేటువంటిది ఏ కోశానా కూడా దగ్గరికి రాదు, ఆ పరిసరాల్లో కూడా ఉండదు. ఇక ఆంజనేయ స్వామి వారు అంటారా, ఆయన పాదఘట్టానికి అంటే సీతమ్మవారిని వెతకాలి అనే యొక్క ఉద్దేశ్యంతో గట్టిగా పర్వతం మీద కాలు మోపి పైకి ఎగిరితే ఆ బలానికి పర్వతం మొత్తం కూడా పిండి పిండి అయిపోతే గుహలలో దాక్కున్న భూతములన్నీ కూడా భయపడి పారిపోయినాయి. ఓకే. ఆయన ఘట్టానికి మాత్రమే అటువంటిది, ఆయన మన వెంటే ఉంటే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందనేటువంటిది మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇది అనుభవించి తీరితే ఆ ఆనందం కలుగుతుంది, కానీ అనుభవించడానికి ఎవరికి సమయం దొరకదు. అనేక రకాల కార్యక్రమాలు అవేవో జరుగుతుంటాయి. కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి వారము హనుమ జయంతి ఒక్కరోజే కాదండి, ఆయన ఒక్కరోజే ప్రత్యేకంగా పెట్టి మిగిలిన రోజులు ఆయన దేవుడు కాదా. నాకు హనుమ జయంతిలా ఉంటుందండి, వైకుంఠ ఏకాదశి అంటే, అంటే వైకుంఠ ఏకాదశి అంతేనే విష్ణుమూర్తి, హనుమ జయంతిని ఆంజనేయ స్వామి మిగిలిన రోజుల్లో దేవుళ్ళు కాదా, అంటే మిగిలిన రోజులు అర్చన చేయక్కర్లేదా. హనుమ జయంతి కాబట్టి 100 గుళ్ళలోకి వెళ్ళి అరటిపళ్ళు నివేదన పెడతారు, అప్పాలు వేస్తారు, వడలు వేస్తారు, అండి మళ్ళీ మర్నాడు నుంచి ఆయన మొహం కూడా చూడరా. ఆయన అయితే మనకు అన్ని రకాల ఫలితాలు ఇచ్చేయాలి, కనీసం ఆలోచన ఉండాలి కదండి. నువ్వు చేసేదే నీకు తిరిగి వస్తుంది కాదంటారా. ఇప్పుడు భూమిని దున్ని దుక్కి నారు పెట్టాలి కదా, అది అటు పెరిగిపోతుందా, పీకి మళ్ళీ తీసి పెట్టాలి, పెడితే అది మీకు ఏమిస్తుంది. అన్ని చెట్లు వేస్తే అన్ని వడ్లు ఇస్తుంది, అన్ని వడ్ల నుంచి ఇన్ని బియ్యం వస్తున్నాయి, ఇన్ని బియ్యంతో ఇంతమంది అయితే గడపడి అన్నం తింటున్నారుగా. అంటే మనం 10 చేస్తే 100 అన్నం తింటున్నారు, కానీ మనం ఏదో ఒకటే చేసి 100 మందికి ఉపయోగం కావాలి అంటే కష్టం, అవకాశం లేదు, రాదు.
పైపెచ్చు నేను దేవుడికి చేశానండి నాకు ఇవ్వలేదండి, నేను అనిసాగు చేశానండి, దీపారాధన చేశానండి, నాకేం ఫలితం రాలేదండి, ఎందుకు ఇస్తాడు నీకు, నీకు ఆయనకి అదే పనే, ఆయనకి అదే పనే. హనుమాన్ చాలీస ఒకసారి కూర్చొని పారాయణ చేస్తాం, నీకు ఫలితం ఇచ్చేస్తానా పోని. ఆ పారాయణ చేసే విధానంలో అక్కడ పీట మీద కూర్చున్న తర్వాత ఏం ఆలోచిస్తున్నారు, చక్కగా ఇవాళ కనీసం సంవత్సరాంతం మనం ఏమీ చేయలేకపోయాము, హనుమత్ జయంతి ఈ ఒక్కరోజైనా కనీసం 100 సార్లు కాకపోయినా 54 సార్లు అయినా అది కూడా ఓపిక లేదు, 36 అది కూడా చేత కాలేదు, 11 సార్లైనా కూర్చుని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాము అనేటువంటి భక్తితో స్వామివారి పాదాలు మనకు సాక్షాత్కారం దొరుకుతుందే, చక్కగా సింధూరం అనేటువంటిది పాదాలకి రాసినటువంటి ఎర్రటి పాదాలు చక్కగా మన కనువిందవుతాయే, తద్వారా మనకున్న దోషాలని పోయి చక్కగా ఉంటామే అనేటువంటి ఆలోచన రాకుండా అక్కడ కూర్చోగానే 9 సార్లు 11 సార్లు హనుమాన్ చాలీసాను కానీ కనీసం 11 సార్లు చేయాల్సిందేనా, 2 సార్లు చేస్తే సరిపోదా, గురుగారు ఏమో 11 సార్లు అంటున్నారు, 36 సార్లు అంటున్నారు, 54 అంటున్నారు, 108 అంటున్నారు, ఏది కరెక్టు, ఒకవేళ అంత అన్నిసార్లు చేయకపోతే పాపం ఏమైనా వస్తుందా, ఇప్పుడు వడపప్పు అంటే పెసరపప్పు నివేదన పెట్టాలా, శనగపప్పు నివేదన పెట్టాలా, పానకంలో మిరియాలు వేయాలా, ఏలక్కాయలు వేయాలా, వేయకపోతే ఏమవుతుంది, బెల్లంతో చేయాలా, పంచదారతో చేయాలి, ఇది చెప్పలేదు గురువుగారు అంటే అక్కడ కూర్చోగానే మనకు అజ్ఞానానికి జ్ఞానానికి యోగానికి దుర్యోగానికి ఏమిటి అని అంటే భగవంతుడి దగ్గర మనం ఎప్పుడైతే కూర్చొని భగవంతుని ఆరాధన చేద్దామనుకుంటామో అప్పుడు మన ఆలోచనలో వచ్చే మెదడులో వచ్చేవన్నీ కూడా ఇవే, ఇది ఎట్లా చేయాలి, అదే ఎట్లా చేసేది ఏముంది, 11 సార్లు చేయి కళ్ళతోటి, నోటితో రావట్లా, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి నోటితోటి స్పష్టతగా రావట్లా, చందమామ కథ చదువుతారుగా కళ్ళతోటి, పేపర్ చదువుతారుగా అలా కళ్ళతోటి చక్కగా, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహలోక ఉజాగరణ కళ్ళతో చదువు మొత్తం 11 సార్లు గంటలు అయిపోతుందిగా, ఏం మాయ రోగం, అక్కడ కూర్చుని గంటలో అయిపోయేదానికి 2 గంటలు అక్కడ కూర్చుని ఆలోచన చేస్తుంటారు, దీర్ఘాలోచన అక్కడ కార్యక్రమం జరగదు. ఒకవేళ కనుక మనం 11 సార్లు కనుక పారాయణ చేస్తే స్వామివారు ఏ రకంగా దర్శనమిస్తారు, మనం ఎలా చూడాలి, కళ్ళు మూసుకొని చూడాలా, కళ్ళు తెరుచుకొని చూడాలా, గురుగారు చెప్పరా, ఆయన దర్శనం చేసుకుని పాదాలు ఉన్నారు, నిజంగా సింధూరం రాసి వస్తాయా, సింధూరం రాయకుండా వస్తాయా గురువుగారు, ఇంకో సందేహం, ఆంజనేయుని పాదాలు మొక్కితే శని పడుతుంది అని చాలామంది అంటుంటారు, అది నిజమేనా అండి? అసలు ఆ శని ప్రభావం అనేటువంటిది మనసులో ఉన్నది కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అదే చెప్తున్నానండి నేను, ఏదైనా ఒకటి చేయాలంటే అందులో ఉండే పాజిటివ్ మినహాయిస్తే నెగిటివ్ని ఆలోచిస్తాం, అక్కడ కూర్చొని ఆయన పాదాలు మనం ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ముట్టుకుంటే సింధూరం అంటుతుందేమో, చాలామంది ముట్టుకుని మొక్కినా కూడా ఇంకా 12 ఏళ్ళు శని అనుభవించాల్సింది, కాళ్ళ కింద శని ఉంటాడు, ఆంజనేయునికి నాష్టాంగ నమస్కారం చేయొద్దు అని ఇలా చాలా రకరకాలుగా, మన కర్మ ప్రారంధం తీరిపోయే యోగం లేదు, బ్రతుకున్నంతకాలము మనమే కాకుండా మన పిల్లలకి మన తర్వాత తరాలకి కూడా ఆ కర్మ ప్రారంధాన్ని ఆస్తి పంచినట్టుగా పంచే స్థితి ఉంది అంటే వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఇంతే ఉంటాయి, అంటే నాకు ఆ మొహం ఆడింది ఎందుకండి, నేనేం దొంగతనం చేయట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నా, తెలుసుకుంటే బాగుపడతారు, తెలుసుకోలేకపోతే ఎవరి నాశనానికి వాళ్ళే కారణం, ఎవరి కర్మకి ఎవరి కర్తలండి, ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాల్సిందే, కాబట్టి కేవలం హనుమత్ జయంతి ఒక్కరోజు ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుంటాను నమస్కారం చేస్తా అంటే కాదండి, ప్రతి మంగళవారం ప్రతి శనివారం చక్కగా 9 సార్లు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటిపండు ఏమీ లేవు ఒక అరటిపండు నివేదన పెట్టండి, ఆయన సంతోషపడతాడు, ఎలాంటి గ్రహ బాధలు గృహ బాధలు ఈటి బాధలు ఏమీ లేకుండా, అంటే బాధ అనేటువంటి మాట పరిసరాల్లో లేకుండా ఆయన కాపాడతారు, కానీ మనం ఏం చేస్తున్నాం అది చెయ్యం, అది చెయ్యకుండా అక్కడ కూర్చుని అనేక అంశాల మీద చర్చ చేసి ఆహా ఓకే ఇంతకి విషయం ఏమిటంటే ఇంతసేపు భగవంతుడికి మనం ఏదైనా చేసినా అక్కడ ఉపయోగం లేదు కాబట్టి ఇక మనం భగవంతుడికి చేయక్కర్లేదని తీర్మానిస్తాం, అంటే ఒక గంట సేపు కూర్చుంటే హనుమాన్ చాలీసా అయిపోతుంది భగవద్ దర్శనం జరుగుతుందంటే 2 గంటల సేపు అక్కడ కూర్చొని అత్యంత ఉపయోగం లేని నిరుపయోగకరమైనటువంటి విచారణ మొత్తం కూడా అక్కడ చేసి ఆహా 2 గంటల సేపు వాళ్ళు బాగా ఆలోచన చేసి 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 తేల్చింది ఏమిటంటే భగవంతుడికి నమస్కారం చేయడం వల్ల హనుమత్ జయంతి రోజునాడు మనం ఏదో సంకల్పం చేయడం వల్ల ఆయన మనకు దర్శనం కాదు కదా, దర్శనం కానిప్పుడు ఇంకా చేయడం దేనికి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేసే మూర్ఖులు మన దగ్గర చాలామంది ఉన్నారు, అటువంటిది ఆ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టేసేసి ఎందుకు చెప్పారో చెప్పారు, బాగుపడితే మనమేగా బాగుపడేది, మనం బాగుపడితే గురుగారికి 10 రూపాయలు ఇవ్వం కదా, మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుండటం కోసమే కదా గురుగారు చెప్పింది, ఆచరిస్తే పోయా ఏముంది అందులో అని చెప్పి హనుమత్ జయంతి గురించి నేను చెప్పట్లేదండి,
అన్యతా భావించవద్దు. హనుమత్ జయంతి గురించి చెప్పట్లా, ఆంజనేయ స్వామి వారికి అసలు భగవంతుడికి చేసే ఆరాధన విషయం. ఓకే, అంటే ఆయన రోజు వస్తే మాత్రమే ఆయన చేస్తాం. ఈ దరిద్రులు దౌర్భాగ్యం అందరూ కలిసి తల్లి దినం తండ్రి దినం అని చెప్పారు, ఒకటి మాతృ దినోత్సవం, మదర్స్ డే ఫాదర్స్ డే, అంటే తల్లి దినం తండ్రి దినం. అంటే ఎవరు మనం ఎవరిని నిర్ధారించిన దానికి, తల్లి కూడా సండే నువ్వు పుట్టినరోజు నాడే నిన్ను పట్టించుకుంటారు, వీటి రోజులు నీకు అన్నం పెట్టంటే మన పరిస్థితి మనం బ్రతుకుతామా? మనం చూసా మదర్స్ డే వచ్చిందని చెప్పి అబ్బో ఎన్ని ఫోటోలు పెట్టేశారు మా అమ్మకి, మే తర్వాత ఎక్కున్నారు అందరు వృద్ధాశ్రమంలో ఉన్నారు. అందుకని ఇవన్నీ కాదండి చేయాల్సింది, అన్ను నిత్యము కూడా భగవంతుని ఇక్కడ పెట్టుకుంటే చాలు. అంతర్ముఖం బహిర్ముఖం రెండు ఉంటాయి. భగవంతుడు ఇక్కడ ఉంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా నష్టం లేదు, అదే భగవంతుడు ఇక్కడ లేకపోతే ఎన్ని పూజలు చేసినా వృధా. అదొక్కటే గమనించాల్సింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, మనస్సులో భగవంతుని ప్రతిష్ట చేసుకుంటే నువ్వు ప్రత్యేకంగా కూర్చొని పూజ చేయగలరా, ప్రతిక్షణ ఆయన నీ మనసులోనే కొలువైంటాడుగా, ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే వస్తుంది. ఇక్కడ మనస్సులో భగవంతుడు లేకుండా కేవలం ఎక్కడుంటారండి, మనస్సులో లేకుండా చెప్పే మాటల్లో మాత్రమే భగవంతుడు ఉన్నాడా, ఎన్ని పూజలు చేయి పైసా ఉపయోగం ఉండదు. అటువంటి పూజలు చేస్తే ఎంత చేయకపోతే ఎంత, అటువంటి పూజలు చేసి పాపాన్ని మూటకట్టుకోవడం కన్నా నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. హనుమత్ జయంతి అని కాదు, భగవంతుడు చేసే ఆరాధనలో ఈ రోజే చేయాలనేటువంటిది కాదు. ప్రత్యేకంగా సంవత్సరాంతం చేయకుండా ఆ రోజు చేసినా ఉపయోగం లేదు. పచ్చం చేస్తాడండి ఒక మనిషి 10 రోజులు 20 రోజులు ఏమి ఉండదు, అయిన తర్వాత ఒకే రోజు దీన్ని తన్నం పెట్టేస్తే ఎలా ఉంటుంది, తినగలుగుతాడా? ఏదైనా అంతేండి, ఒక విగ్రహానికి కూడా మనం ఒక యంత్ర ప్రదర్శన చేస్తాం, ఆ యంత్రానికి ఎంత పెట్టగలం, ఎంత తినగలుగుతుంది, మనం ఎంత పెడతామో ఆ విగ్రహానికి ఒక విగ్రహ శక్తి ఎంతవరకు తీసుకోగలుగుతుంది అంతవరకే దాన్ని మనం చేసుకోగలగాలి. మినహాయిస్తే ఒకేసారి ఆ విగ్రహానికి ఏదో చేసేస్తామని అంటే అది కూడా స్వీకరించలేదండి. ఎందుకంటే మంత్రశక్తి, రోజు ఇంత ఆహారం పెట్టట్లేదుగా, రోజు ఇంత ఆహారం పెడుతున్నారు, ఆ ఆహారానికి అది కుదించుకుపోయింది. రోజు నువ్వు పెట్టే ఇంత ఆహారానికి అది సెట్ అయింది. ఇవాళ ఒకే రోజు ఇంత ఆహారం పెడతానంటే తీసుకోలేదు అది. మనిషి ఎంతో ఆ విగ్రహం కూడా మనిషి మంత్రస్థితిగా మనతో కదా ప్రతిష్ట చేసింది. ఆ ప్రతిష్ట చేసిన తర్వాత ప్రతిరోజు దానికి పెట్టే విధానాన్ని అనుసరించే కదా. అన్నప్రాసం చేసిన తర్వాత రోజుకి ఇంత ముద్ద పెడుతూ పెంచుకుంటూ వస్తారు. అన్నప్రాసం చేసాము 4 రోజులు పాటు ఏం పెట్టకపోతే పర్లేదులే, 4 రోజుల తర్వాత ఇంత అన్న ఆవకాయ అన్నం పెడతానంటే ఉంటుందా? అలానే భగవంతుడికి కూడా అనుదినము చేసేటువంటి విధానాన్ని అనుసరించే శక్తియుక్తులనేటువంటి పెరుగుతాయి. ఎప్పుడో ఒకసారి చేస్తారు అలా చేయనంటే తద్వారా మనకు పుణ్యమేమో కానీ అనంతమైన పాపమైతే ఆ వంశం మొత్తాన్ని చుట్టుకుంటుందండి. ఇది ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తెలుసుకుని తెలవలసిన విషయం ఇది. థ్యాంక్ యూ సార్, హనుమాన్ జయంతి గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా మనసులోటి పెట్టుకుని బయట చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఫలితం కోసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫలితం మాట దేవుడు ఎరుగు ఆయనే చూసుకుంటారులే అని ముఖ్య వాళ్ళు కూడా చాలా చక్కగా, వాళ్ళకే ఫలితం వస్తుందండి. ఎప్పుడూ కూడా కర్మ చేయుటే మన లక్ష్యం, కర్మ ఒక ఫలితాన్ని ఎప్పుడు కూడా మనం ఆశించకూడదు. ఆశించకుండా ఉంటే నువ్వు కోరుకుందానికన్నా 1000 రెట్లు ఇస్తాడు, ఆశిస్తే ఆశించింది మాత్రమే ఇస్తారు, తర్వాత నీకు ఇవ్వడు. నేను కర్మ ఫలితాన్ని ఆశించవద్దు, కర్మ చేయడం అనేటువంటిది మన కర్తవ్యం, అదేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి, ఎలా చేస్తే మీకు కర్మ నుండి విముక్తి కలుగుతుందో చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీకి వెళ్దాం. థ్యాంక్ యూ.